హాయ్ గాయ్స్, నేను మీ హాషు. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండ్ పబ్జి శ్రేయాభిలాషులందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ హియర్ ఇస్ ఎ గుడ్ న్యూస్, మన పబ్జి వస్తుంది అండ్ పక్క నవంబర్ 14th వస్తుంది అని చెప్పి 100% షూర్గా మాత్రం నేను చెప్పలేను. కాకపోతే హోప్ ఫర్ ద బిగ్ అని చెప్పి సంథింగ్ ఏవేవో పోస్ట్ అయితే పెడుతున్నారు. అంటే ఆకట్టుకోవడానికి మన అటెన్షన్ మొత్తం దాని మీద పోవడానికి పబ్జి వాళ్ళు చూస్తున్నారు. అండ్ దెన్ ఆఫ్టర్ పబ్జి రావడానికి టైం పడుతుంది. అండ్ వారు ఇంకొకటి దూరం ఏం చెప్తున్నారు అంటే, మీరు ఓవర్గా ఎగ్జైట్ అవ్వకండి, ఓవర్గా పండుగలు చేసుకోకండి. అంటే దివాలని కాదు, పబ్జి వస్తుందని మీరు ఏదైనా సరే కొంచెం ఓవర్గా చేయకండి, ఆనందపడండి, కాకపోతే లిమిట్లో ఆనందపడండి. ఎందుకంటే మీరు ఓవర్గా ఎంతో ఓవర్గా మనం ఎంతో ఓవర్ చేస్తే అవతలకి అంత కోపం వస్తుంది. ఏదైతే మనకు పబ్జి పడదో వాళ్ళకి అంత కోపం వస్తుంది, కాబట్టి మీరు అంత ఓవర్గా ఫీల్ అవ్వకండి. సో అన్ని పబ్జి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మనకి రావచ్చు రాకపోవచ్చు అది కరెక్ట్గా చెప్పలేము. మీరు ఇంత ఓవర్గా ఫీల్ అయితే అది రాకుండా కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకొకటి అంటే, మనకి ఇంత టైం ఎందుకు పడుతుంది, ఎందుకు వస్తుందా రాదా అని చెప్పి ఎందుకు ఇంట అంటున్నా, ఇప్పుడు ఎందుకు మాట మారుస్తుండ్రు అంటే, నేను ఆల్రెడీ స్టార్టింగ్ కదా చెప్తున్నా, ఒక 3 స్టేజెస్ అనేది ఉంటుంది. ఆ 3 స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నవంబర్ 14th రోజు అనౌన్స్మెంట్ వస్తుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్ పబ్జి నుంచి. అది యాడ్ ద్వారా వస్తుందా లేకపోతే నార్మల్గా వస్తుందా తెలియదు, కాకపోతే పబ్జి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రేపు వస్తుంది, 14th రోజు వస్తుంది. దాంట్లో యాడ్లో మాత్రం మనకి నా దేశం తరగతి అయితే డైనమో అండ్ మోటల్ అండ్ ఇంకొక బాలీవుడ్ సూపర్ హీరో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ డిసెంబర్ 2nd మనకి ఏదైతే ప్రతి ఇయర్లో డిసెంబర్ మంత్లో మనకి డేటా అనేది రికవరీ డేటా స్టాక్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో అట్లే అదే ప్రాసెస్లో మనకి ఏదైతే మనకి ఇంతకుముందుకు ఉండే డేటా మొత్తం, పబ్జిలో ఉండే డేటా మొత్తం మళ్ళీ మనకు కావాలి, మన బట్టలు ఇవన్నీ కావాలి కాబట్టి అవి మొత్తం ట్రాన్స్ఫర్ అవ్వడానికి కానీ లేకపోతే ఇక్కడ మనకి మొత్తం అదంతా ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాళ్ళకి వచ్చే రావడానికి టైం పడుతుంది. కాబట్టి డిసెంబర్ 2nd to 15th వరకు ఆ లోపల మనకి మొత్తం డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారు. అంటే మనకు ఒక ల్యాప్టాప్ నుంచి ఇంకొక ల్యాప్టాప్ డేటా ఇచ్చినట్టే. సో దాని తర్వాత సర్వర్లు అనేవి సెట్ చేసుకోవాలి. ఆ సర్వర్లు సెట్ చేసుకున్నాక మనకి ప్లే స్టోర్లకి గేమ్ వస్తుంది. సో ఇది ప్రాసెస్ అంటే ఇదే ప్రాసెస్. దాని తర్వాత ఏంటంటే మనకి నవంబర్ 15th మేజర్ అనౌన్స్మెంట్, డిసెంబర్ 2nd నుంచి డిసెంబర్ 15th వరకు నార్మల్గా మనకి డేటా స్టాక్ అనేది రన్ అవుతుంది. దాని తర్వాత డిసెంబర్ 15th నుంచి మనకి జనవరి 1st కావచ్చు, జనవరి 15th కావచ్చు, లేకపోతే న్యూ ఇయర్ లోపలనే కావచ్చు మన గేమ్ అయితే మన చేతుల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా మనకి గేమ్ ఎలా వస్తుందో ఎలా ఆడొచ్చో అంటే, ఇప్పటికే మీరు చాలామంది విపిఎన్లు వేసుకుంటున్నారు. సో విపిఎన్లు వేసుకుంటే మీ గేమ్ అనేది ఏ క్షణానైనా బ్యాన్ అవ్వచ్చు, అంటే మీ ఐడి బ్యాన్ అవుతుంది, గేమ్ కాదు ఐడి బ్యాన్ అయిపోతుంది. సో అందుకే మీరు విపిఎన్లు వాడకండి. నేను అఫీషియల్గా పబ్జి వాళ్ళు వేరే ఏపీకి తయారు చేసి ఎంత మనకి ఇప్పుడు అప్డేట్ వస్తుంది కాబట్టి ఆ అప్డేట్ నాయక్ గారు ఉంది. అంటే నాయక్ గారు ఉందంటే నేను ఒక వీడియో చూపిస్తాను, సేమ్ అట్లా మీరు ఒక డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఎలాంటి సర్వర్స్ లేకుండానే, అంటే సారీ ఎలాంటి విపిఎన్స్ లేకుండానే మీకు సర్వర్ అనేది యాక్టివేట్ అయిపోతుంది, మీకు గేమ్ అనేది వచ్చేస్తుంది. సో ఇంతకుముందు మీరు ఎట్లా గేమ్ ఆడుకున్నారో అట్లనే ఆడుకోవచ్చు. దట్స్ ఇట్. కీప్ స్మైలింగ్. ఈ వీడియో చూసి వెళ్ళిపోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కామెంట్ మాత్రం పక్క, తర్వాత దీని మీద చేయాలని చెప్పి అంతే. బాయ్. హలో గాయస్, ఇంకొకటి మీరు ఇప్పటిదాకా చూసిన వీడియో అయితే ఒక ఎత్తు అయితే నేను మధ్యలో ఒక ఫొటోస్ వెతకడానికి అని చెప్పి మా నార్మల్ గూగుల్లో సెర్చ్ చేస్తుంటే సేమ్ అట్ ద సేమ్ టైం ఒక 40 మినిట్స్ బ్యాక్, అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు టైం 3:23 అవుతుంది, అప్రాక్సిమేట్లీ ఒక 2:40 కింద 12th నవంబర్ 2020 అట్ 2:40 IST ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్. సో ఆ టైమింగ్లో రిలీజ్ అయిన న్యూస్ ఏంటి అంటే, పబ్జి మొబైల్ ఈస్ కమింగ్ టు ఇండియా డెవలపర్స్ యాజ్ అనౌన్స్డ్. అంటే మనం ఇప్పటిదాకా చూసుకున్నాం డెవలపర్స్ అయితే మనకి డైరెక్ట్ చెప్పలేదు అని చెప్పి. సో వాళ్ళు ఇప్పుడు డెవలపర్స్ అనేది డైరెక్ట్గా మనకి చెప్పేశారు. ఏం చెప్పేశారు, పబ్జి మొబైల్ ఇండియాలో వస్తుంది, అది కూడా పేరు చేంజ్ చేసుకొని. ఏమని అంటే, పబ్జి మొబైల్ ఇండియా కేటర్ టు ఇండియన్ ప్లేయర్స్. అంటే ఎందుకు అంటే, లైక్ మనం ఆల్రెడీ కూడా చూసినాము, పబ్జి మొబైల్ కేఆర్ వర్షన్ ఉంది, పబ్జి మొబైల్ చైనీస్ వర్షన్ ఉంది, పబ్జి మొబైల్ బటా వర్షన్ ఉంది. సేమ్ యాజ్ ఒక్కొక్క కంట్రీకి ఆల్రెడీ ఒకసారి బ్యాన్ అయితే దాన్ని పేరు చేంజ్ చేసి, లైక్ ఏదైతే వాళ్ళకి కావాలో అంటే మనకి ఏదైతే ఆ కంట్రీకి ఉన్న గవర్నమెంట్కి ఏదైతే కావాలో ఆ విధంగా గేమ్ని తీసుకెళ్ళడం పబ్జి యొక్క నిజం. అంటే ఆబ్వియస్లీ ఇది ఇప్పటికే పబ్జికి ఓన్లీ ఇండియా అని కాదు, ఇంతమంది కూడా వేరే దేశాలలో కూడా బ్యాన్ అయినప్పుడు సేమ్ ఇదే ఫాలో అయ్యారు. అండ్ ఇప్పుడు ఇండియాలో కూడా ఇదే ఫాలో అవుతారు, పబ్జి మొబైల్ ఇండియా అని చెప్పి మనకి పబ్జి గేమ్ వస్తుంది. అండ్ తర్వాత మనకి ఏంది అంటే, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్జి మొబైల్ ఇండియాలో మనకి స్పెషల్గా మన మార్కెట్లకు తీసుకొస్తారు, ఇండియన్ మార్కెట్లకి. అండ్ ఇదేంటి అంటే, మనకి ఏదైతే మనకి డేటా ఉందో ఆ డేటా మనకి టెన్సెంట్తో ఏ సంబంధం లేదు అని చెప్పినా సరే మనని పబ్జి ఇండియాలో బ్యాన్ చేశారు. టెన్సెంట్తో సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా బ్యాన్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ క్లియర్గా చెప్తున్నారు, మాకు టెన్సెంట్తో ఎలాంటి సంబంధం లేదు, మీ లోకల్ రెగ్యులేషన్స్ మీదనే, మీరు ఏదైతే చెప్తున్నారో అదే బేస్ మీద పబ్జి మొబైల్ ఇండియా గేమ్ అనేది తయారైంది. మీరు ఏదైతే మీ డేటా మొత్తం ఉంటుందో ఆ డేటా మొత్తం మీకు ఇండియాలో మాత్రమే స్టోర్ అవుతుంది, మీ డేటా మొత్తం సేఫ్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.
అందుకోసమనే మేము లోకల్లో కూడా ఇండియాలో కూడా మేము ఒక ఆఫీస్ పెట్టడం జరిగింది అండ్ మేము జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఆఫ్టర్ మీకు గేమ్ లోపల మనకి ఏం ఛాన్స్ ఉండే అంటే గేమ్ లోపల మనకి ట్రైనింగ్ గ్రౌండ్ సెట్టింగ్స్ కూడా చేంజ్ అయిపోయినాయి అండ్ కొత్త కొత్త బట్టలు వచ్చినాయి అండ్ గ్రీన్ హెడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోయింది. అండ్ ఇన్ ద మెయిన్ టైమ్ చిన్న చిన్న పొరలు ఎవరైతే గేమ్ ఎక్కువసేపు ఆడుతున్నారో వాళ్ళని ఎక్కువసేపు ఆడనీయకుండా మేము రిస్ట్రిక్ట్ చేస్తామని చెప్పి కూడా పబ్జి వాళ్ళు చెప్తున్నారు. అయితే అడిషనల్గా పబ్జి కోఆపరేషన్ ప్లాన్స్ టు ఎస్టాబ్లిషింగ్ ఏ లోకల్ ఆఫీస్ వేర్ ఇట్ విల్ హైర్ ఓవర్ 100 పీపుల్. అంటే లైక్ ఆల్రెడీ ఇంతమందిగా చెప్పారు కూడా పబ్జి మొబైల్ ఆఫీస్ పెట్టామని చెప్పి, సో 100 మందిని ఎంప్లాయిస్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కమ్యూనికేషన్స్ అండ్ సర్వీసెస్ విత్ ప్లేయర్స్, ఎవరైతే మనకి లోకల్గా ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండడం కోసం, అంటే గేమ్ లోపల ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ లేకపోతే ఇంకేమైనా కానీ. ఇన్ అడిషన్ ఎస్టాబ్లిషింగ్ ఏ లోకల్ ఆఫీస్, అంటే మన ఆల్రెడీ ఇప్పుడే చెప్పిన కదా ఇండియాలో ఒక ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఏదైతే లోకల్ బిజినెస్ వాళ్ళతో ఉన్నారో వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం కూడా, లైక్ మీరు ఇంతకుముందు మనకి ఏదైతే గేమ్ బ్యాన్ అవుతుందో బ్యాన్ అవ్వడానికి ముందు వాళ్ళు మౌంటైన్ డ్యూ వాళ్ళతో కూడా కలవడం ఉంది. సో సేమ్ అట్లనే ఏదైతే మన లోకల్ బిజినెస్ ఉంటుందో వాళ్ళని కూడా మన గేమ్లోకి యాడ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. దట్స్ ఇట్, అంటే గేమ్ లోపల మనకు కనిపించేలాగా చేస్తారు. అండ్ లాస్ట్కి వచ్చేసి అంటే పబ్జి కోఆపరేషన్ ఏదైతే పేరెంట్ కంపెనీ క్రాఫ్ట్ అండ్ ఏదైతే ఉందో అది 100 మిలియన్ల డాలర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు. అంటే అప్రాక్సిమేట్లీ 746 కోట్లు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు. ఎందుకు అంటే లోకల్ వీడియో గేమ్ని అండ్ ఏ స్పోర్ట్స్ని పెంచడానికి అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ ఐటీ ఇండస్ట్రీ కోసం. యాజ్ ఆఫ్ నౌ ద టీమ్ హ్యాస్ నాట్ షేర్డ్ రిలీజ్ డేట్ ఫర్ పబ్జి మొబైల్ ఇండియా. ఇప్పటికి కూడా రిలీజ్ డేట్ని ఇంకా ఖరారు చేయలేదు, అంటే లైక్ పక్కా అని చెప్పలేదు ఇప్పటికి కూడా. సో ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా తెలియదు, కాకపోతే బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పారు కదా, సో ఇదే ఆ బిగ్ అనౌన్స్మెంట్. మీరు ముందు డౌన్లోడ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. పబ్జి మొబైల్ ఆఫీషియల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఆఫీషియల్ పేజ్లో కింద మీకు లింక్ కనిపిస్తుంది. పబ్జి మొబైల్లో కింద ఒక లింక్ డౌన్లోడ్ లింక్ ఉంది కదా, ఆ లింక్ ఓపెన్ చేసేస్తే మీకు డైరెక్ట్ మనకి ఏదైతే గేమ్ ఉందా గేమ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ గేమ్ కూడా మనకి ఏదో 80 MB అట్లా కాదు. సో ఈసారి ఏం చేసిందంటే టోటల్గా ఒక పెద్ద MBA, అంటే లైక్ మీరు ప్లేస్టోర్లో ఎంత గేమ్ అయితే డౌన్లోడ్ చేస్తారో ఆల్మోస్ట్ దాంట్లో సగం గేమ్, అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 691 MB ఆ ఏపీకే అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఆ 644 MB, సో ఆ 644 MB మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, మీరు గేమ్ ఆ ఏపీకే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత గేమ్ ఓపెన్ చేయండి. సో గేమ్ ఓపెన్ చేసుకుంటే మీకు ఏంది అంటే మీకు ఎలాంటి VPN కానీ ఎలాంటి వేరే ఎక్స్టర్నల్ యాప్స్ ఏవి లేకుండా మీరు గేమ్ అనేది ఆడొచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే మీరు నార్మల్గా VPN కానీ యూజ్ చేస్తే మాత్రం ఇవాళ ఒకరోజు 2 సార్లు అంటే కాకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు మాత్రం మీ ఐడి బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐడి ఓడగొట్టుకొని అదంతా బాధ ఎందుకు. సో మీరేం చేస్తారు, నార్మల్గా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, ఆ పేజ్ ఓపెన్ చేసి ఆ పేజ్ లోపల ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి మీరు ఏపీకే అనేది అఫీషియల్, అది అంటే పబ్జి వాళ్ళకి అఫీషియల్, మనకు అఫీషియల్ కాకపోయినా సరే కానీ పబ్జి వాళ్ళు అఫీషియల్ రిలీజ్ చేశారు కాబట్టి. సో ఆ ఏపీకేని డౌన్లోడ్ చేసుకోండి, ఎలాంటి టెన్షన్ ఉంటే మీకు గేమ్ కూడా మంచి ప్లే అయిపోతుంది. అయితే ఇప్పుడు మీరు చూసినా కానీ నేను నా మొబైల్లో ఎలాంటి VPN అనేది ఆన్ చేసుకోలేదు, అండ్ వితౌట్ ఎలాంటి VPN ఆన్ చేసుకోకుండానే మనకి గేమ్ అనేది ఆన్ అవుతుంది గేమ్ లోపల. అండ్ మీరు చూసుకుంటే మనకి నాకు పింగ్ బాగానే ఉంది, ఏషియా పింగ్ కూడా బాగానే ఉంది, అండ్ ఫ్రెండ్స్ లిస్ట్ కానీ అందరూ బాగానే కనిపిస్తున్నారు. గేమ్ కూడా ఓపెన్ అయిపోతుంది. మీరు చూస్తే నాకు ఎలాంటి VPN కూడా ఆన్ లేదు, అండ్ పబ్జి నుంచి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది లైక్ ఏ గేమ్కి ఏదో చేంజ్ చేసామని చెప్పి. సో ఇది గాయస్ ఇప్పటికైతే ఉన్న వీడియో, అంటే మనకి కళ్ళ ముందు ఉండే కనిపించే ప్రూఫ్ అనమాట, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంతే, గేమ్ కూడా ఆన్ అయిపోయింది. సో నేను గేమ్ ఆడుకుంటున్నా, బాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.